ఉండబోతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రపంచంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళని రోడ్ల మీద పడేసి అనేక ఇబ్బందులకు గురిచేసి వాళ్ళని ఎండకి వానకి చలికి దుమ్ము ధూళికి మొత్తం లెక్క చేయకుండా 800 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి రైతు సోదర సోదరీమణులందర్నీ అభినందిస్తున్నాం ముందు అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూడా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా 35,000 ఎకరాలు రాజధానికి ఉండాలి అని ఒప్పుకొని అధికారంలోకి వచ్చినాక అధికారంలో రాకముందే నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా ఇక్కడే పార్టీ ఆఫీస్ పెట్టా రాజధాని అమరావతి ఉంటుందని ఓట్లు వేయించుకొని నమ్మించి అధికారంలోకి రాగానే ఈ రోజు త్యాగాలు చేసినటువంటి రైతులను మోసం చేస్తా ఉన్నారు. 3 రాజధానులు అంటున్నారు. ఒక రాజధానికి దిక్కులేదు ఆర్థిక పరిస్థితి. 3 రాజధానులు ఏ విధంగా కడతాడో ఆయనకే అర్థం కాదు. అవగాహన లేదు, ఆలోచన లేదు, కక్ష సాధింపు తప్ప 2 ఆలోచన కనపడటం లేదు. ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. వీళ్ళు దేవస్థానం న్యాయస్థానం అంటూ దేవస్థానం అని పెట్టుకుంటే అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ప్రజాస్పందన చూసినాక వెనకడుగు వేశారు. తర్వాత అసెంబ్లీలో 3 రాజధానులు వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. మళ్ళా 4 రోజులాగి సరైన బిల్లు మళ్ళా 3 రాజధానులతో వస్తా ఉంటున్నారు. ఎందుకు ఇంత కక్ష సాధింపు త్యాగాలు చేసినటువంటి రైతుల మీద? సెంటర్ పాయింట్ ఎన్నిక చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు మరి మట్టి నీరు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా దోబూచులాట ఆడుతా ఉంది. ఫెయిర్ గా లేరు ఎవరు కూడా. ఈరోజు త్యాగాలు చేసినటువంటి రైతుల పట్ల ఫెయిర్ గా లేరు. అందరు కూడా త్యాగాలు చేసినటువంటి రైతుల్ని ఈరోజు రోడ్డు మీద పడేశారు. ఎవరికి వాళ్లు ఈరోజు అన్ఫెయిర్ గా మాట్లాడే అన్ఫెయిర్ గా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 1 గంట చాలు ముఖ్యమంత్రికి డైరెక్షన్ ఇవ్వడానికి. కేంద్ర ప్రభుత్వం కూడా మాటలు చెప్పి కాలయాపన చేస్తా ఉంది తప్ప 3 ఏళ్లైనా కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి దాన్ని ఇక్కడ పడకేపించినటువంటి ముఖ్యమంత్రికి 1 గంటలో డైరెక్షన్ ఇవ్వచ్చు. అటువంటిది త్యాగాలు చేసినటువంటి రైతులే రోడ్డును పడతా ఉన్నారు. ఎవరికి వాళ్లు వచ్చే వాళ్ళకి మాటలు చెప్పి వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం 1 అడుగు ముందుకు పడుతుంది. 3 రాజధానులను చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే కేంద్రం రాష్ట్రం త్యాగాలు చేసినటువంటి రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఈ మోసాలు కట్టు పక్కన పెట్టి త్యాగాలు చేసినటువంటి రైతుల ఏకైక రాజధాని అమరావతి. 3 రాజధానులు కట్టే శక్తి మన రాష్ట్రానికి లేదు. ఇప్పటికే 7 లక్షల కోట్లు అప్పుల్లోకి చేరిపోయింది. కనుక వీళ్ళని ఇంకా రోడ్డు మీద పడేయకుండా మళ్ళా ఎన్నికలు వచ్చేదాకా ఈ పోరాటం ఇలాగే కొనసాగించి వాళ్ళ ఇబ్బందులు పెట్టకుండా వాళ్ల ఉసురు మీకు తగలక ముందే అమరావతి ఏకైక రాజధానిని కేంద్రం రాష్ట్రం స్పష్టమైన ప్రకటన చేసి కార్యాచరణతో ముందుకు రావాలని నేను డిమాండ్